జలవనరుల శాఖ సలహాదారు సీఈలతో సమీక్ష, దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళ పరిశీలన నేడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరుణించిన నైరుతి అంటూ జూన్లో 58% అధిక వర్షపాతం, రాయలసీమలో అత్యధిక వర్షాలు, కోస్తాంధ్రలో అధికం 180%తో సత్యసాయి జిల్లాలు అగ్రస్థానం, ఈ నెలలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం, నైరుతి ఋతుపవనాలు సీజన్ ఆరంభం నుంచి అధిక వర్షాలు కురిపించాయి, రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షపాతం 91.2 mm కాగా 143.7 mm వర్షం కురిసింది, 52.5 mm అధిక వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 58% అధికం. నైరుతి ఋతుపవనాలు ఏడాది రాయలసీమను కరుణించే, రాయలసీమలోని 8 జిల్లాల్లోనూ అత్యధిక వర్షపాతమే నమోదైంది. కోస్తాంధ్రలోని అనకాపల్లి, నెల్లూరు జిల్లాలో మాత్రమే అత్యధిక వర్షం కురవగా, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో సాధారణ వర్షపాతం కురిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ భర్తకు మచ్చటగా మూడో పెళ్లి